యేసు ప్రభువు ఎంత చక్కగా అర్థం ఇద్దరు చెప్పారండి, ఇద్దరు వ్యక్తులు వీళ్ళు కూడా మారు మనసు పొందాలని యేసే అవకాశాన్ని కల్పించాడు. అయితే ఒకడెళ్ళి ఏం చేస్తున్నాడో తెలుసా, ఆయన డబ్బా ఆయనే కొట్టేసుకుంటున్నాడు. ప్రభువా నేను ఇట్లా చేస్తున్నాను, ప్రభువా నేను అట్లా చేస్తున్నాను, ఇదంతా ఎవరిది పాట? మళ్ళీ ఆయన కూడా పాట పాడతాడు, నాదంటులో కాన అంటాడు, మొత్తం నాదే అంటాడు. మళ్ళీ అదంతా నోటితోనే హృదయంతో కాదు, జాగ్రత్త. కానీ ఆ సుంకరి ఏం చేశాడో చూసారా, ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ఆయనకు ధైర్యము చాలలేదు. ఈ రోజున మీలో ఎవరైనా కొత్త వాళ్ళు కావచ్చు, పాతవాళ్ళు కావచ్చు, యేసయ్య అందరినీ పిలుస్తున్నాడు, యేసయ్య అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయనకు ఎవరే కానీ పరాయి వాళ్ళు కాదండి. దినమెల్లా నా చేతులు చాపుచున్నానంటున్నాడు. ఆయన రమ్మని పిలుస్తూ ఉన్నాడండి. ఆయన పిలుపును అందుకొని మనం వస్తే నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఐ నో మై షీప్స్, నా గొర్రెలు నేను ఎరుగుదును. అంటే గొర్రెలనబడేటువంటి మనుషులని యెహెస్కేలు గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. అంటే దాని అర్థము, మనము దినమెల్లా ఉదింపబడుచున్న వారముగా ఉన్నప్పటికీ కూడా ఆ సుంకరి ఏ రీతిగా ప్రార్థన చేశాడో, ప్రభువా నేనెందుకు పనికిరాని వ్యక్తినయ్యా నన్ను కరుణించమని ప్రార్థన చేశాడు. వాక్యాన్ని ముగించడానికి ముందుగా ఒక యథార్థ గాథను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అమెరికా దేశంలో ఒక చోట ఒక తల్లికి చక్కని కుమార్తె జన్మించింది. ఆ పాపకి చక్కగా మాటలు చెప్పి నడిచే సమయానికి ఒక రేర్ క్యాన్సర్, షీ సఫరింగ్ విత్ క్యాన్సర్, ఒక భయంకరమైనటువంటి అరుదైన క్యాన్సర్. అది ఎక్కడికో లక్షల కోట్ల మందిలో ఒకళ్ళకి వస్తుందంట. ఆ పాపకి ఆ క్యాన్సర్ వచ్చేటప్పటికి షీ సో ప్రేయర్ఫుల్ అండ్ ఫెయిత్ఫుల్, ప్రార్థనా పరురాలు నమ్మకస్తురాలు ఆ తల్లి. కానీ ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉంది, అంటే ప్రార్థనకి జవాబు వస్తుందని ఆమెకు బాగా తెలుసు. అందుకే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, విసుకక ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి, ప్రార్థనలో ఎపఫ్రవలే పోరాడాలి. చివరిగా యూదా 21:22 ప్రకారము ఆత్మలో ప్రార్థన చేయాలి. ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంలో విజ్ఞాపన చేయుచున్నాడు. గనుక ఆత్మదేవుడు ప్రార్థన చేస్తే మానవునికి అసాధ్యము లేని దేవునికి సాధ్యములు. ఆ అసాధ్యమైనదే సాధ్యం చేశాడు దేవుడు. ఒక బీదరాలి ప్రార్థన కోసం తుఫాను రప్పించాడండి దేవుడు. ఆయన మామూలుడు కాదు, ఇది యథార్థంగా జరిగినటువంటి సంఘటన, కథ కాదు, రియాలిటీ. రీల్ అండ్ రియాలిటీకి చాలా వ్యత్యాసం ఉంటుంది. దిస్ ఇస్ నాట్ ఎ రీల్, బట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఇస్ రియాలిటీ. ఈ వాస్తవమైన గాథ ఇదేంటంటే, ఆ తల్లి బిడ్డ కోసం ప్రార్థిస్తూ అనేక మాసాలుగా ఆ బిడ్డ షీ అబౌట్ టు డై, మరణానికి అంచులకు దగ్గరకు వచ్చేసింది, కొద్ది సమయంలో మరణించబోతుంది. బట్ దెర్ ఇస్ అ ట్రీట్మెంట్, ఆమెకు ట్రీట్మెంట్ చేస్తే బ్రతుకుతుంది. కానీ ట్రీట్మెంట్ చేయించగలిగినటువంటి ఆ శక్తి తనకు లేదు. కాలిఫోర్నియాలో ఒక గొప్ప డాక్టర్ ఉన్నాడు, హిజ్ నేమ్ ఇస్ డాక్టర్ మార్క్. హీఈస్ ద ఫెమిలియర్ అంకాలజిస్ట్, అంటే క్యాన్సర్ వైద్య నిపుణుడు, దాని ఇంగ్లీష్లో అంకాలజీ అంటారు. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే కన్సల్టెన్సీ ఫీజే చాలా ఎక్కువ ఉంటుంది. అసలు అపాయింట్మెంట్ దొరకటమే నెలనెల తరబడి దొరకదట. అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి తన దగ్గర ఓపిక లేక, ధైర్యం లేక, స్తోమత లేక పరమ వైద్యుడిని కన్సల్ట్ అయ్యింది. హల్లెలూయా. ఆ పరమ వైద్యుడి పేరేంటో నేను చెప్తాను. ఆయన పేరే JESUS. కెన్ యూ స్పీక్ లౌడర్లీ, కొద్దిగా బిగ్గరగా చెప్తారా? JESUS. హల్లెలూయా. ఆయన పరమ వైద్యుడు అండి. ఆమె ప్రార్థన చేస్తూ ఉండగా ఇక కొద్ది రోజులకి ఆ బిడ్డ చనిపోతుందనే నిశ్చయత వచ్చిన ఆమెలో ఒక ధైర్యం ఉంది, నా దేవుడు నన్ను సిగ్గుపరచడని. షీఈస్ ప్రేయింగ్ 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 సిన్స్ మెనీ డేస్ వీక్స్ అండ్ మంత్స్ ఇస్ పాసింగ్ పాసింగ్, ఆయనను తన పట్టుదల విడవలేదు. యాకోబులాగా నువ్వు నన్ను ఆశీర్వదిస్తుగా నేను వదలని పోరాడుతూ ఉంది. ఆమె పోరాటానికి తుఫానే వచ్చి ఆ డాక్టర్ మార్క్ గారికి ఆయన చేసిన వైద్యానికి ఒక చక్కని బహుమానము సన్మానం చేయాలని వేరే చోటకి ఆహ్వానిస్తే మహానుభావుడు చక్కగా అన్ని సూటు కోటు వేసుకుని బ్యాగ్ పట్టుకుని విమానంకి వెళ్తుంటే
ఆ గాలి వానకి తుఫానికి విమానం పడిపోద్దని అర్ధంతరంగా వేరే చోట అది ల్యాండ్ చేశారు. అక్కడ నుంచి ఆయన గారు ఒక కారులో ప్రయాణమై వెళుతుంటే మధ్యలో కారు చెడిపోయింది. అది కూడా కరెక్ట్గా ఎక్కడైతే ఈ తల్లి తన కుమార్తె కొరకు ప్రార్థిస్తూ ఉందో అదే చోట. ఈ తల్లి మామూలుది కాదండి, మారు మనస్సు పొందినటువంటి తల్లి, పాప క్షమాపణను పొందుకున్న తల్లి, దేవునిని రుచి చూచి ఎరిగిన తల్లి, దేవుని సన్నిధిని అనుభవించిన తల్లి, దేవుడు సజీవుడని ఎరిగిన తల్లి, యేసును మృతులలో నుండి తండ్రి లేపాడని తెలిసిన వ్యక్తి, మరణమును జయించిన వాడని, నా రక్షకుడు నా విమోచకుడు సజీవుడని తెలుసుకున్న వ్యక్తి కాబట్టి ప్రార్థనలో ఉడుం పట్టుబట్టింది, ప్రార్థిస్తూ ఉంది. కరెక్ట్గా ఆమె ఇంటికి కొన్ని పర్లాంగుల దూరంలో కారు చెడిపోయి ఇంజిన్లోకి వాటర్ వెళ్ళి కారు ఆగిపోయింది. డ్రైవర్ చెప్పాడు, సార్ ఏదైనా దగ్గర ఇల్లుంటే అక్కడికి వెళ్ళి మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, ఐ విల్ మేక్ సమ్ రిపేర్, ఆ తర్వాత వీ కెన్ స్టార్ట్ అవర్ జర్నీ అని చెప్తే ఆ మాట చొప్పున ఎక్కడో ఒక దీపం కనబడుతుంది బేదరాల ఇంట్లో. టక్టకా తలుపు కొడితే వెంటనే వాళ్ళు తలుపు తీశారు. కెన్ ఐ స్టే ఫర్ సమ్ టైమ్ అని అడిగినప్పుడు ఎస్ సార్ యూ క్యాన్ అని చెప్పి వాళ్ళని లోపలికి తీసుకున్నారు. ఇమ్మీడియట్లీ షీ సర్వ్ సమ్ హాట్ టీ, వేడి టీ ఇచ్చింది. టీ తాగిన వెంటనే డాక్టర్ గారు కూర్చునుంటే ఇమ్మీడియట్లీ ఆమెకు టైం దొరికితే చాలండి, ఏం చేస్తావు తెలుసా, ఆ పాప మంచం దగ్గరికి వెళ్తుంది, మోకరిస్తుంది, కన్నీటితో ప్రార్థన చేస్తుంది. టైం దొరికితే పాపను చూసుకుంటుంది, ప్రార్థన చేసుకుంటుంది. ఎందుకంటే ప్రభువా, ఈ గర్భఫలాన్ని నువ్వు ఇచ్చావు కదయ్యా, గర్భఫలము నువ్వు ఇచ్చే బహుమానం అని చెప్పావు కదయ్యా, నువ్వు ఇచ్చిన బిడ్డ నీకు అప్పగిస్తున్నాం ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏమీ లేదయ్యా, ఫర్ విత్ ఎవ్రీథింగ్ షాల్ బి పాసిబుల్, నీకు సమస్తమును సాధ్యమే. ఆ దేవుని యొక్క వాగ్దానాలు పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ డాక్టర్ మార్క్ గారు ఆమె భర్తగా అడుగుతాడు, వై షీఈస్ క్రయింగ్, వై షీఈస్ వీపింగ్, వై షీఈస్ ప్రేయింగ్, ఎందుకు ఆమె ప్రార్థిస్తుంది, అంగలారుస్తుంది అని అడిగినప్పుడు, సార్ మై డాటర్ ఈజ్ ఇన్ సీరియస్ కండిషన్, దిస్ ఇస్ సో ప్యానిక్ పొజిషన్, చాలా భయంకరమైన దిగ్భ్రాంతి స్థితిలో నా కూతురు ఉందండి, షీఈస్ అబౌట్ టు డై, ఆమె మరణించబోతుంది. అప్పుడు డాక్టర్ గారు అడిగారు, వాళ్ళకి తెలియదు ఆయన డాక్టర్ అని, ఈయనకి తెలియదు అక్కడ పేషెంట్ ఉందని, దేవుడు ఎలా కలుపుతాడో చూడండి, అంటే నువ్వు చేసే ప్రార్థన వ్యర్థము కాదు, క్రీస్తునందు నీ ప్రయాసము వ్యర్థము కాదు, నువ్వు కొత్తగా రక్షింపబడినా 30 ఏళ్ళుగా దేవునిలో ఉన్నా ఈ రోజే రక్షణ దినము, నేడే విమోచన దినము, నేడే అనుకూలమైన సమయము, నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే ఆయన నీ దగ్గరకు వస్తాడు, నువ్వు నమ్మితే ఆయన మహిమను చూస్తావు, నమ్ము వారికి సమస్తమును సాధ్యమే. అప్పుడు ఆ తండ్రి చెప్పిన మాటలు విని ఆయన ఆలకిస్తూ ఉన్నాడు, అయ్యా మా కుమార్తె తీరని వ్యాధితో బాధపడుతుంది, కాలిఫోర్నియాలో ఒక ఫేమస్ ప్రసిద్ధిగాంచిన క్యాన్సర్ వైద్య నిపుణులు ఉన్నారంట, ఆయన పేరు మార్క్ అంట, ఆయన దగ్గరికి వెళ్ళే స్తోమత మాకు లేదయ్యా, అందుకే పరమ వైద్యుడైన యేసయ్యను కాళ్ళు పట్టుకున్నా ఆయన పాదాల చెంత గోజాడుతూ ఉన్నా, నాకొక్క విషయం తెలుసు, నేను నమ్మిన నా దేవుడు నన్ను సిగ్గుపరచడు. ఉత్సాహం కలగట్లేదా, గట్టిగా లేలే చెప్దాం, హల్లెలూయా. ఎవరి గురించి ఎవరికి చెప్తున్నారండి, ఏ డాక్టర్ గారినైతే వాళ్ళు కలవలేరో, ఏ డాక్టర్ గారికో దగ్గరికి వెళ్ళాలని ఆశపడ్డారో, ఆయన దగ్గర అపాయింట్మెంట్ దొరకదని బాధపడ్డారో, ఆ డాక్టర్ని విమానాన్ని దింపించి తుఫాను రప్పించి కారును నిలుపు చేసి ఆ ఇంటికే నా యేసయ్య నడిపించాడు. నువ్వు నేను ఆరాధించే ఆ యేసయ్య ఈ కార్యాన్ని చేయలేడా, నిశ్చయముగా ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ, ప్రార్థన జయాన్ని ఇస్తుంది, ప్రార్థన విజయాన్ని సమకూరుస్తుంది. అప్పుడు కన్నీటి పర్యంతమైనటువంటి ఆ డాక్టర్ గారు, అమ్మా నీవు ఏ డాక్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నావో, ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళలేనని బాధపడుతూ అంగలారుస్తున్నావో, ఆ డాక్టర్ గారు నేనే, హల్లెలూయా. ఆ డాక్టర్ని ఇంటికి నడిపించాడు నా యేసయ్య. కారణం ఒక చిన్న పశ్చాత్తాపము, ఒక చిన్న మారు మనసు, ఒక చిన్న పాప క్షమాపణ నీ ప్రార్థనను శక్తివంతమైనదిగా చేస్తుంది. అందుకే ప్రకటన 5లో మనము చూస్తున్నాము, పరిశుద్ధుల ప్రార్థనలు బంగారు పాత్రలో అవి ధూపముగా పట్టబడుతూ ఉన్నాయి.
దావీదు అంటున్నాడు, నా ప్రార్థనలు ధూపము వలను నా చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలన ఉంటుందని. ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు చేస్తున్న ప్రార్థన, దేవుడు నిన్ను ఒక రాజుగా ఒక యాజకునిగా ఏర్పాటు చేశాడు. మొదటి పేదలు 2:9 ప్రకారము రాజు ఏలుబడి చేస్తాడు, యాజకుడు ధూపము వేస్తాడు, బలిపీఠం దగ్గర పరిచర్య చేస్తాడు. ఆధ్యాత్మికముగా నీవు నేను మనం అందరమును కూడా మన యేసయ్య కృపను బట్టి పరిశుద్ధాత్మ అభిషేకమును బట్టి రాజులైన యాజక సమూహముగా మార్చాడు. అందుకే ఎల్లప్పుడూ స్తుతించమనేది, ఎల్లప్పుడూ ప్రార్థించమనేది, ఎల్లప్పుడూ ఆరాధించమనేది. ఈ ప్రార్థనలు, ఈ స్తుతులు, ఈ ఆరాధనలు నీ జీవితంలో పెనుమార్పును కలుగు చేస్తాయి. ఆ తల్లి ప్రార్థన విన్న యేసయ్య నేడు నీ ప్రార్థనను కూడా ఆయన వినబోతూ ఉన్నాడు. ఒక్క వాక్యాన్ని చదువుకొని మనందరమును కూడా ఆరాధనలోనికి వెళదాము. చూడండి, ఇక్కడ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. దావీదు కీర్తన మనం చూస్తున్నట్లయితే, నీ అంగలార్పును నువ్వు మారు మనసు పొందితే రక్షణార్థమైనటువంటి దుఃఖము మారు మనసును కలుగు చేస్తుంది. శరీర ప్రకారమైన దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుంది. అందుకే ఆత్మానుసారముగా దుఃఖపడదాం, మన ఆత్మ కోసము అంగలారుద్దాం, దేవుని సన్నిధిలో మనము కనిపెట్టుకుని ఉందా. దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. చివరిగా 30వ దావీదు కీర్తన 10 యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నా సహాయకుడు అయి ఉండుము, నా ప్రాణము మౌనంగా ఉండగా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ఆమేన్. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదను. అందరు చెప్పండి ఈ మాట, బైబిల్ పట్టుకుని బిగ్గరగా చెప్పండి, అందరూ చెప్పండి, జీవము కలవాళ్ళు, యెహోవా నిత్యము నేను నిన్ను స్తుతించదను. హల్లెలూయా. స్తుతుల సింహాసనము మన మధ్యలో ఉంటే, ఆయన మన మధ్యలో సింహాసనాసీనుడై ఉంటాడు. ఆ సర్వశక్తి కలిగిన సర్వాధికారి అయిన దేవుడు మన మధ్యలో ఉంటే ఎవరే కానీ మనల్ని ఏమీ చేయలేరు. నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధమును వర్ధిల్లదు. నీకు వ్యాధితో బాధపడుతున్నావా? కష్టాలతో బాధపడుతూ ఉన్నావా? తీరని వ్యాధితో నువ్వు వ్యసనపడుతూ ఉన్నావా? లేక మానసికమైన రుగ్మతలతో నువ్వు కనబడుతూ ఉన్నావా? యేసయ్య ఆయన నిన్ను దగ్గరకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నేను ఇక్కడికి రావాలని అయ్యగారితో మాటిచ్చిన తరువాత దేవుడు నాకు ఒక పాటను 24 గంటలు నేను మర్చిపోదామన్నా విడిచిపెడదామన్నా నేను అనుకున్నాను. మొబైల్ ఆన్ చేశానని చూస్తే మొబైల్ అంతా ఆఫ్లో ఉంది, నా చెవుల్లో వినబడుతూ ఉంది ఆ పాటను. ఇప్పుడు క్వైర్ వారు కూడా ముందుకు వస్తే, నిత్యము స్తుతించిన నీ రుణమును తీర్చలేను, సమస్తమును నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా రాజా రాజా, రాజాది రాజవు నీవే, దేవా దేవా దేవోతి దేవుడవు నీవే, అద్వితీయ దేవుడు ఆయన, ఆది అంతము ఉన్నవాడు, అంగలార్పును నాట్యముగా మార్చబోతున్నాడు. ఈ రోజున ఈ రాజపట్టణంలో నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో మాసాలుగా అంగలారుస్తూ నేడు దేవుడు నీ అంగలార్పును నాట్యముగా మార్చబోతున్నాడు. దానికి ముందుగా నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకో. మారు మనస్సుతో దేవుని, పశ్చాత్తాపముతో దేవుని యద్దకు రా. విరిగి నలిగిన మనస్సును ఆయన ఎంత మాత్రమును అలక్ష్యము చేయవాడు కాదు. యవన బిడ్డలారా జాగ్రత్త, యవనులను లోకము నాశనము చేయడానికి కోరుతూ ఉంది, లోకములో వీడ్చి వేసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి జాగ్రత్త, యేసయ్య తన యవన రక్తాన్ని సిలువలో కార్చి మనందరికీ విమోచన క్రైదనముగా మార్చబడ్డాడు. యవన బిడ్డలు దేవుని పరిచర్య కొరకు, దేవుని నామ మహిమ కొరకు, దేవుని చిత్తము చేయడం కొరకు యవన బలాన్ని వినియోగించినట్లయితే అద్భుతమైన కార్యాలు మనము చూడబోతున్నాం. దయచేసి మీరు ఉన్న చోటనే వెంటనే లేచి నిలవబడండి. ఈ పాట పాడుచుండగా దేవుడు అద్భుతమును చేయబోతున్నాడు. వ్యాధిగ్రస్తులకు దేవుడు స్వస్థతను అనుగ్రహించబోతున్నాడు. పైశాచిక బంధకాలు ఉన్న వారు విడుదల పొందుకోబోతున్నారు. మంత్ర తంత్రముల బంధకాలు ఉన్న వాళ్ళకి నేడే విడుదల, నేడే విమోచన. హల్లెలూయా. కాబట్టి అందరూ కూడా ఈ పాటను బిగ్గరగా పాడుచు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆరాధన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో బలముగా సంచారము చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి మనము చోటిద్దాం. నిశ్చయముగా ఆత్మ ఉన్న చోట విడుదల ఉన్నది, ఆత్మ ఉన్న చోట స్వాతంత్రం ఉన్నది. హల్లెలూయా. థాంక్ యూ జీసస్, వి ప్రైజ్ యు ఫాదర్. హల్లెలూయా హల్లెలూయా.
థ్యాంక్ యూ లార్డ్. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఎవరు అటు ఇటు చూడవద్దు. దేవుని సన్నిధి బలముగా మన మధ్యలో క్రియ చేయుచున్నది. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో కార్యముని చేయబోచున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. నిత్యం స్తుతించినా నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను. నిత్యం స్తుతించినా అందరూ చప్పల పడుతూ పాడదాం. సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాది రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నేను సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను. చెప్పలకూడదు. ప్రాణాత్మ శరీరాలతో ప్రభువును ఆరాధిద్దాం. అద్వితీయ దేవుడా, ఆది అంతమైనవాడా, అంగలార్పును నాట్యముగా మార్చి వేసిన మా ప్రభు స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. ద్వితీయ దేవుడా, ఆది అంతములయ్యున్నవాడా, ద్వితీయ దేవుడా, ఆది అంతములయ్యున్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చి వేసిన మా ప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చి వేసిన మా ప్రభు. రాజా 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 దేవా 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 దేవుడవు. రాజా 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 రాజాది రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను. మార్పు లేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టి అంతా కలుగజేసిన పూజ్యుడా, చెప్పలవద్దు. ఆమేన్. ఆరాధిస్తుండగా అద్భుతం చేయడానికి ఆయన వేచి ఉన్నాడు. స్తోత్రం. గ్లోరీ. మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజుడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజుడా. రాజా 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 బిగ్గరగా అందరు కలిసి బిగ్గరగా, దేవా 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 దేవాది దేవుడవు. స్తోత్రం. రాజా 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 రాజాది రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన తీర్చలేను, సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన తీరుడము ఆమేన్. సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాది రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజు నీవు, దేవా 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 హల్లెలూయా yes అవే స్తోత్ర. రాజా 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 రాజాది రాజు నీవు, అభిషేకము దేవుని ఆరాధన చేద్దాం, అద్భుత దేవుని ఆరాధన చేద్దాం. రాజా రాజా గ్లోరీ. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారము చేయుచున్నాడు, అనేక మంది తాకుచున్నాడు, అద్భుతమైన దేవుడు జరిగిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా గ్లోరీ. మై గాడ్ రబబబబ
రాజాది రాజా దేవాది దేవా, నిత్యము స్తుతించిన నీ రుణము మేము తీర్చలేము ప్రభువా. సమస్తము నీకు ఇచ్చిన నీ త్యాగము మేము మరవలేము ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక్కసారి రెండు చేతులు పైకెత్తుతారా? రెండు చేతులు పైకెత్తి స్వరం ఎత్తి ఈ మాట చెప్తారా? ప్రైస్తులో ప్రైస్తులో హల్లెలూయా ప్రైస్తులో. ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకోండి, ఈ వయసుకు వచ్చేంతవరకు నీ జీవితంలో ఎన్నిసార్లు దేవుడు నీ పట్ల కృప చూపించారు, ఆయన నిన్ను క్షమించాడు, ఆయన నిన్ను ప్రేమించాడు, ఆయన నిన్ను స్వస్థపరిచాడు, ఆయన నీ జీవితంలో కార్యాలు చేస్తూ వచ్చాడు. నిండి మనసుతో ఒక చిన్న మాట చెప్పుకుంటావా? ప్రైస్తులో హల్లెలూయా హల్లెలూయా. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నీ నోటితో చెప్పాలి, రాజా 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 రాజాది రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. నీ హృదయంలో విశ్వసించి యేసు రక్షకుడైన నీ నోటితో ఒప్పుకునే ద్వారా నువ్వు రక్షణ పొందుతావు. ఆయన నామమును బట్టి ప్రార్థించుట ద్వారా నీవు రక్షణ పొందుతావు. వాక్యానుసారంగా నీటి బాప్తిసం పొందడం ద్వారా నువ్వు రక్షించబడతావు. అంతము వరకు సహించడం ద్వారా నువ్వు రక్షించబడతావు. ఆయన నిన్ను రక్షించుట కొరకే పరలోక మహిమనంతటిని విడిచిపెట్టి దీనునిగా రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. నీకోసం ఆయన ఇంత త్యాగం చేస్తే ఆయన కోసం కొంతైనా నువ్వు ఏం చేయగలుగుతున్నావు? నిజమే ప్రభువా, నా సమయానికి అందరికీ ఇస్తున్నాను, అన్నిటికీ ఇస్తున్నాను, కానీ నీకు ఇవ్వలేకపోతున్నాను, నిన్ను ఆరాధించలేకపోతున్నాను. ఈరోజు నీకున్న చక్కని స్వరం చాలామందికి లేదు తెలుసా? ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఆరోగ్యం చాలామందికి లేదు తెలుసా? చాలామంది హాస్పిటల్లో మరణంతో పోరాడుతున్నారు. వాళ్ళని బ్రతికించుకోవడానికి లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఆస్తులు అమ్ముకొని బ్రతికించడానికి ప్రయత్నం చేస్తున్నారు. చివరికి మా వాళ్ళు ఏమవుతుందండి, మేము ప్రయత్నం చేసాం కదా అని డాక్టర్లు చేతులు ఎత్తేస్తున్నారు. ఈ రాత్రి నిన్ను సృజించిన సృష్టికర్త అని దేవుడు నిన్ను విడిచిపెట్టుకోవడం కాడు. నువ్వు అడిగితే నీ కొరకు ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడే. ఆ తల్లి ప్రార్థన విన్న దేవుడు ఎక్కడో ఉన్న డాక్టర్ గారిని తన ప్రణాళిక చొప్పున ప్రార్థించే ఆ వ్యక్తి ఇంటిదాకా తీసుకొచ్చాడు. నువ్వు విశ్వాసివైతే ప్రార్థనా పరురాలు ప్రార్థనా పరుడు అయితే
నువ్వు పూర్తిగా ప్రభు మీద ఆధారపడితే దేవుడు గొప్ప కార్యాలు నీ గృహములోనికి తీసుకొస్తాడు. ఆయన స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు విల్సన్ గారు ప్రార్థన చేస్తారు. ప్రేమలో మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామ స్తోత్రం తెలుస్తున్నా. ఈ 2024 ప్రభా, ఈ 4వ మాసం ప్రభా, ఈ 3వ వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నావు. ఈ దాసులు పడుచున్న ప్రయాసం వ్యర్థం కాదని ప్రభా, ఇదిగోనైనా ప్రభునైనా ఈ యొక్క ప్రాంతంలో ప్రభుని దాసుని ఏర్పాటు చేసుకుని ఈ స్థలం ముందు ఏర్పాటు చేసుకుని ప్రభా ఈ సువార్త పరిచర్య ఎంతో ప్రభా ప్రయాసపడి ప్రభా చేస్తున్నారు నాయన. ఇదిగో ప్రభా ప్రయాసం వ్యర్థం కాకుండా నీ సేవని ప్రభుని ఇంకా బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ సేవకులు ఇంకా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదో ప్రభునైనా ఎంతైతే ప్రభునైనా ఈ సేవ నిమిత్తమే ఖర్చు పెడుతున్నారు, రెట్టింపిన ఆశీర్వాదాన్ని ప్రభువా ఈ దాసులకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నీ దాసులు పెట్టుకుని మాకు ఇచ్చిన వాస్తవాన్ని బట్టి స్తోత్రమిస్తాం ప్రభువా. ఇదో ప్రభువా ఇంటి కాకుండా ప్రభువా దాన్ని గ్రహించి ప్రభువా ఈ వాక్యానుసారంగా నడుచుకోవడం సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదో ప్రభువా స్తోత్రం. ఈ దాసుని దీవించి ఆశీర్వించండి, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వించండి. ఇదిగో ప్రభువా నేను సంఘమును ప్రభువా ఇంకా అభివృద్ధి పరచండి ప్రభువా. ఈ వాక్యం సెలవిస్తుంది ప్రభువా, మునుపటి కంటే అధిక మేలులు కలగజేస్తే వాగ్దానం చేసిందేవా. ఈ 2024 ప్రభునైనా ఈ సంఘాల పట్ల అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్యకాలు జరిగించడం ప్రార్థన చేస్తున్నా ప్రభువా. సూచికలు జరిగించండి. ఇదిగో నేను ప్రభువా తల ఉంచిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించి మీరే మహిమ ఘనత ప్రభములు ఆరోపించుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసము నిత్య కాపుదల సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడు నీడిగా ఉండి నడిపించి దీవించి వర్ధిల్ల చెయ్యును గాక, ఆమేన్. మీరు సంప్రదించవలసిన చిరునామా: రెవరెండ్ జి జాషువా జ్యోతి గారు, మన్నా చర్చ్, రైల్వే స్టేషన్ దగ్గర, కైకలూరు, కృష్ణా జిల్లా. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9154 9577.